చివరికి అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే మా ఆవిడ వెళ్ళి శాశ్వగి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ శిష్యుడు కనీసం మాత్ర కూడా వేసుకోవట్లేదండి అలా ముండుపట్టుగా బాధ భరించేస్తున్నాడు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అనుకోండి రోజుల్లోనూ రెండు రోజుల్లోనూ కానీ మాత్ర వేసుకుంటే అంతకంటే ముందే తగ్గిపోతుందేమో నా భా బాధ నా ఆలోచన ఏంటంటే ఆ ఆవిడ్ని సంతృప్తిపరచడం కోసమైనా వేసుకోవచ్చు కదరా నాయనా అని నాకు అక్కర్లేదండి అంటే ఒక నమ్మిక ఎలా ఏర్పడింది అంటే ఓపిదే కృష్ణస్వామి గారు నాయన నీకు హోమియోపతి నేర్పుతాను నాకు వద్దండి గురువుగారు నీకోసం కాదురా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే హోమియోమంతో నువ్వు మార్చగలవు అంటే అప్పుడు కూడా తాతగారినే ప్రయోగిస్తాను గురువుగారు నేను అని అలా ఎన్నోసార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి అంతటి నమ్మకాన్ని అంతటి విశ్వాసాన్ని అంతటి బలాన్ని ఇచ్చినటువంటి ఈ గురు పరంపరకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము మన చేతిలో ఏమైనా ఉందా గాలికి పోయే ఒక తల్లి లేని పిల్లాడిని నేను నేను మగపిల్లాడినా ఆడపిల్లన మా అమ్మకు తెలవదు గర్భవాతంతో నేను పుట్టిన మరుక్షణం ఆయన విడిపోయింది అలాంటి ఒక మామూలు కుర్రాన్ని ఒక పేద కుర్రాన్ని ఆదరించి చేత చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి ఈ స్థాయికి ఈ కరుణతో వారి యొక్క అపారమైనటువంటి కరుణాపూరితమైనటువంటి చూపుతో వారే నన్ను ఆకర్షించి తన దగ్గరికి తీసుకుని ఈ దాకా తీసుకొచ్చారు మా జీవితం ఏమిటి అంటే ఓ భరోసా మాకేమీ పర్వాలేదు మా వెనక తేస్టర్ గారు ఉన్నారు మనకి ఇంకా ప్రత్యక్ష ఉదాహరణ మనకు ఎదురకుండా బుజ్జిగారు ఉన్నారు విజయ సారథి అని సమోహనండాసిన ఆయన ఆయన గ్రూప్ టూ పరీక్ష రాస్తే నీకు ఉద్యోగం వస్తుంది ఉజ్జయ్ అని చెప్పేసి మా అమ్మగారు అన్నారు ఏమిటి అంటే అది ఒక హామీ చక్కగా వచ్చింది ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా వందల మందికి వేల మందికి ఆయన మంచి చేస్తున్నాడు నేను ఈ వేళ ఏదో నాలుగు వేలు నాలుగు నాలుగు రాళ్ళు కొంచెం భోజనం చేస్తున్నాను అంటే వారి యొక్క కరుణ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఏళ్ళు చెప్పుకోవడానికి తగినంతటి అనుభవాలు వారితో మాకున్నాయి దాని భావన కాకపోతే ఒక సాహిత్యం విషయంలోకి వస్తే నేను సాహిత్య విద్యార్థిని కానీ ఒక మాట చెప్పుకోవాలి ఓ కృష్ణమాచార్యులు వారు కానీ ఓ రామకోట తాతగారు కానీ ఓ శేషగిరి రామేశారు కానీ అంటే వీళ్ళు మన ఎదురుగుండా మనలాంటి శరీరంతో నడిచారు అంటే అది మన అదృష్టం అపూర్వమైనటువంటి విషయాలు మిగతా వాటిల్లో నేను సాధికారికంగా చెప్పలేను కానీ కొంత చదివేనన్న అజ్ఞానం కొంత ఉంది కనుక చదివేనన్న జ్ఞానం కాదు చూమండి చదివేను అన్న అజ్ఞానం కొంత ఉంది కనుక దానితో చెబుతున్నాను నేను అది తప్పే కావచ్చు కానీ చూడ్డానికి అదొక కొలమాను ఏ సాహితీకారుడు కవి వ్యాఖ్యానకారుడు చెప్పనటువంటి అర్థాలు భాగవతం నుంచి మళ్ళీ ఆ భాగవతం దగ్గరికే వెళితే పరాత్పరుడైనటువంటి విష్ణువు పృథుచక్రవర్తిగా అవతరించి భూమి నుంచి ఔషధులు పిండినట్టుగా ఆ భాగవత ధేనువు నుంచి ఎన్నో అమృతమైనటువంటి ధారలు అవతరణ కిరణం పేరుతో విశ్వకిరణం పేరుతో ఎన్నో భాగవత ప్రభలు ఈ తెలుగు జనాలకు పంచిపెట్టాడు రామకోట తాత గారు అంతకంటే మునుపు రహస్య ప్రకాశం అనే పేరుతోటి ఆ మాట అనడానికి నేను సాహసించలేను కానీ సంస్కృత భాగవతం కంటే తెలుగు భాగవతాన్ని ఒక మెట్టు పైన కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు కృష్ణమాచారు సంస్కృత భాగవతంలో కంటే తెలుగు భాగవతంలో మొత్తం ఉంది కారణం ఏంటంటే ఇద్దరు ఒకటే ఆ స్వామి పరాశరాత్మజుడుగా వేదవ్యాసుడుగా పుట్టి మనకి ఇన్ని పురాణాలు వేద విభాగాలు చేశాడు అలాగే తెలుగు వారు కృష్ణ విశ్వ విశ్వమా గారు అదే అంటారు తెలుగు పోతన్న తెలుగుల పుణ్యపేటి పోతన్న గారు ఎవడు అంటే ఇన్ని కోట్ల తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం యొక్క పేరు పోతన్న అదిగో ఆ తెలుగు భాగవతానికి కృష్ణమాచార్యులు వారు కానీ రామకోట తాతగారు గారిని చేసినటువంటి వ్యాఖ్యానం అపూర్వం ఎక్కడైనా సమావేశాల్లో కృష్ణమాచారులు వారు ఎలా చెప్పారు రామకోట తాతగారు ఎలా చెప్పారు అంటే ముఖాలు ఎదురుకుండా ఎంత విప్పారుతాయి అంటే ఇన్ని అంటే మా గురుగారే చెప్పారు ఒకసారి నాయుడు నేను బట్టి నేను చదువుకున్నాను పాఠాలు చెప్పాను ఈ అర్థం నాకు తట్టలేదు గురువుగారు చెప్పేదా కారణం అని తాతగారు చెప్పేదా కారణం అని అంటే అది ఎక్కడి ప్రజ్ఞ అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ ఏ వేదవ్యాసుడు రూపంలో ఈ భారత జాతికి జ్ఞానం అందించాడో ఏ పోతన రూపంలో తెలుగువారికి జ్ఞానం అందించాడో అదే మహానుభావుడు అదే శక్తి అదే కృష్ణమాచార్యుడిగా ఈయని గారు మళ్ళీ రూపుది రూపు రూపు కట్టుకొని మనకి ఇందులో ఇంకా మర్చిపోయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి రా అని వివరించి చెప్పారు దాన్నే గాసట బేసటే చదివి గాథలు తవ్వు తెరుగు వారికి నని భట్టుమూర్తి అసలైనటువంటి విషయాలు కప్పబడిపోయినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో ఆ రహస్యాలన్నింటినీ బయటికి తీసిచ్చినటువంటి మహానుభావులు ఇక గురుపాదుడు పోచిరా శాషగిరావు గారి గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే తోడు వేదంలా రామకోటయ్య తాతగారితో పాటు అరవై ఏళ్ళు దాదాపు తిరిగినటువంటి పెద్ద ఆయన తాను కాలేజీ లెక్చరర్ అయినా పిహెచ్డీ అయినా ఇదంతా ఆ శాస్త్రి గారి రామకోటయ్య గారి వెలుగు యొక్క దర్పణమే అనుకున్నాడే తప్ప తాను ఎప్పుడు సింగిల్గా నేను గొప్పవాణి అనలా మా ఎదురుగొండలో కానీ పరోక్షంలో కానీ ప్రత్యక్షంగా కానీ నారాయణ భట్టులాగా అది అది ఇంకా ఓ చిత్రమైనటువంటి విషయం అది చెప్తాను మళ్ళీ ఏమిటి అంటే యోగానుభూతులు ఎలా ఉంటాయో అని గురుబాదులు చెప్పేవారు ఓ అద్భుతమైనటువంటి చైతన్యం ఏమిటి తాతగారు అనువదించినటువంటి సావిత్రి భాగవతం మళ్ళీ సాపు రాసి ఒక వరుసలో ఎందుకంటే అది ఎందుకు అవసరమైంది అంటే ఆయన యోగ దృష్టి వేరు తాతగారు అలా పుంఖాను పుంఖలంగా రాసేయడం చెప్పేయడం రాసేయడం చెప్పేయడమే తప్ప ఇది ఏ వరుసలో ఎక్కడ ఉండాలి అనేటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అక్కర్లా అయితే పాఠకుల కోసం దాన్ని ఒక వరుసలో పెట్టాల్సినటువంటి బాధ్యత శాశ్వర మేస్టర్మే పడింది అలా పడేటప్పుడు దాన్ని సాపు రాసేటప్పుడు ఒక చిత్రమైన కథ ఒకటి మనకి సాంప్రదాయంలో ఉంది వాస్తవమే కూడాను వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాస్తున్నాడు ఇంకెవరు అంత వేగంగా రాయలేరు అని గణపతిని కోరితే నేను రాసినంత వేగంగా నువ్వు చెప్పాలి నేను శ్రద్ధ పెట్టాడని ఆయన అని చేత వ్యాసగ్రంథులని ఇవో కొన్ని ఉన్నాయి ప్రతి వెయ్యి శ్లోకాలకో ఎన్ని శ్లోకాలకో ఓ శ్లోకం తగులుతుంటుంది మధ్యలో మామూలు అధార్టుగా చదివితే దాని అర్థం వేరు వస్తుంది కాస్త తిన్నగా చదివితే అసలు అర్థం వస్తుంది ఓ ఉదాహరణ చెబుతారు నదీ జలం కేశవన ఆరి కేతను అని నదీ జలము ఓన్లీ ఏదో నదీ జలం మన పక్కడ ఏదో ఎట్లో నీరు గంగానదో గోదావరో కృష్ణ కేశవనారి లక్ష్మీదేవి కేతనం లక్ష్మీదేవి కేతనం ఎవరికి ఉంది లేదు ఇంకెక్కడ పడిపోతాం వాడిపో కొద్దిగా సవరించుకుంటే నదీజ ఓ గంగేయ లంకేశ రావణాసురుడు యొక్క వనారి వారి యొక్క తోటను పాడు చేసినటువంటి ఆంజనేయ స్వామి కేతనం ఎవడికి కేతనంగా ఉన్నాడు అర్జునుడికి అది ఆరాధ్యం చేసుకోవాలి గ్రంథ గ్రంథులు ఇలాంటి వాటిల్ని తెలుగు వాళ్ళకి సంస్కృతం నుంచి వచ్చినాయి ఎన్నో తెలుగు కావ్యాల్లో ఉన్నటువంటి సడలని గ్రంథ గ్రంథులని ప్రభాకర శాస్త్రులు వారు విప్పి చెప్పినట్టే వీరు కూడా ఆంగ్ల సావిత్రి భాగవతంలో ఉన్నటువంటి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుగు భాగవతంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు మనందరికీ ఇచ్చారు అది సాపు చేసేటప్పుడు కూడా అపూర్వమైనటువంటి యోగానుభూతులు వచ్చినాయి అని ఇంకో విషయం చెప్పాలి అప్పుడు ఈ శ్యామల పెట్టుకో ఇప్పుడు అనుకుంటాను ఒకసారి వచ్చినప్పుడు శనకా కానీ శ్యామయ్య గారు అంటే ఆ గారు చేరు పడుకున్నాం మేము ముగ్గురం వారిద్దరూ అంటే బాగా పిండారు పోసినటువంటి వెన్నెల పౌర్ణపు రోజులు నేను బండి మొత్తాల్లో పడుకున్నాను మొత్తాలు అంటే కొంత ఇప్పుడు వాళ్ళకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ కాడి ఆ పక్క ఈ పక్క ఉంటుండగా మధ్యలో ఈ తోలేవాడు కూర్చోడానికి ఈ మానుకి తోడుగా ఉంటుంది ఆ మొత్తాల్లో నేను పడుకున్నాను ఇద్దరు పెద్దలిద్దరు చెరువు మంచం మీద పడుకున్నారు అంతా ఆరు బయట ఓ అర్ధరాత్రి వాళ్ళు లేచేటప్పటికీ ఓంకారం వినబడుతుంది ఏమిటి చెప్పమా అని చెప్పి చూస్తే వీళ్ళిద్దరి మధ్యలోంచి వస్తాం ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి రామకోటయ్య గారి దగ్గర నుంచి వస్తుంది మర్నాడు ఉదయం గురువుగారు ఎలా వినిపించిందండి ఏమిటి విశేషం అంటే ఆయన జీవితమే ఓంకారం అయ్యా నేను విన్నాను నువ్వు అదృష్టవంతుడు నువ్వు విన్నావు అన్నాడు ఇది చాలా తక్కువ మందికి లో కనబడుతుంటుంది మహాయోగులైనటువంటి వారు వారు నిత్యం వారిలో ఇలాంటి ప్రకంపనలు ఓంకార రూపంలో వస్తూ ఉంటాయి వారి దగ్గర నుంచి మనం అసలు ఎన్నో నేర్చుకోవాలి అంటే ఈవేళ కొన్ని విషయాల్లో మేము తాత రామకోటే తాతగారి యొక్క శిష్యులను చెప్పుకోవడానికి తగం శాసీర మేస్టర్ శిష్యులను చెప్పుకోవడానికి తగం ఏంటంటే వారు గురువుగారి మీద చూపించినంత గురి మాకు ఉందా అంటే నమ్మకం లేదు నాకు నాకే ఈ కొంత అహంకారం కొంత మరోటి మరోటి వల్ల దారి తప్పుతూ ఉంటాం వారు మాత్రం ఎప్పుడు నిత్యము ఎంతవరకు చెప్పాలంటే మా అమ్మగారు కూడా అంటే శాశ్వీరావు మాస్టర్ భార్య కూడా ఒకసారి నేను చదువుతున్న డిగ్రీ చదువుతున్న రోజుల్లో పెద్దపరం కాలేజీలో ఆ లోపల మాస్టర్ని దూట్లు తిరుగుతూ ఈ సుందరరామూర్తి గారు ఉత్పాట్ల రా చేస్తున్నానని అమ్మగారు అన్నారు అంటే వేటూరుగారి కుటుంబం మీద అప్రియ ఉన్నటువంటి వాళ్ళు మా ఇంటికి రానక్కరలేదు అని నిష్కర్షగా చెప్పింది ఆమె అప్పటిదాకా నా ఎంతో ప్రేమ చూపించినటువంటి తల్లి ఆయన ఎవరో తెలిసిన సుందరంమూర్తి గారు శాస్త్రి గారి తాలూకు వాళ్ళ అన్నగారు కొడుకు ఆయన అనడానికి లేదు ఆయన అలా రాశాడంటే దాంట్లో అర్థం వెతుక్కుని పరమార్థం వెతుక్కుని ఎందుకు రాశాడు ఈయన అనుకోవాలి తప్ప వారిని ద్వేషించే వాళ్ళు ఎవరు ఈ ఈ ఇంట్లో రావడానికి లేదు ఈ మాట బయట నుంచి గురువుగారు విని కొద్దిగా నేనన్నా సహిస్తాను కానీ మీ అమ్మగారు సహించరు అవి అని పక్కనుంచి ఎక్స్ట్రా సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆ తల్లి అంతటి అంటే గురువుగారు గురు గురువుగారు అక్కడ చదువుకున్నారు కనుక గురువుగారికి అది ఉండడం న్యాయం ఏది ఆ ప్రపత్తి గురువుగారు అంటే భక్తి ప్రపత్తి ఉండడం వారి కుటుంబం అంటే ఉండడం ధర్మం మరి వారి భార్యకి కూడా ఎలా కలిగింది ఇంకా ఎక్కువైపోయింది ఎంత ఎక్కువ అంటే తాతగా మనం డైరీలో రాసే శాశ్వరం మాస్టర్ ఓ అర్ధరాత్రి వేళ ఆవిడ పక్కన ఉంటుండగా పడు కొడుకోబెట్టి ఈయన కూర్చుని ఏదో చేసుకుంటున్నాడు ఎవరు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా అంటే వాళ్ళు మొత్తం అంతా శరీర ఆపాదమస్తకము గురువుగారే వారి కుటుంబంతో సహా వారి పిల్లలతో సహా నేని అలాంటి బతుకు మాకు కూడా ఇవ్వాలి గురువుగారు ఇప్పటికీ అంటే కుటుంబంలో కొంతమంది ఇది చేస్తున్నా ఏం చేస్తున్నా అంతటి గురి బాగు అందరికీ కావాలి అందరికీ రావాలి అని కోరుతూ స్మరణ మాత్రం చేత అంటే ఇంకా చాలా చెప్పాలను దొరుకుతూ ఉన్నాయి కానీ ఏమనిపిస్తుందంటే చిన్న చిన్నవా కాదు అన్నీ పెద్దవే వివరంగా చెప్పడానికి లేను అంటే మర్చిపోవడం నాకు నాకు లోపల నాకు నేనే తిట్టేసుకుంటున్నాను లోపల ఇప్పుడు ఏంటంటే అయ్యో అది జరిగింది అది చెప్తే బాగుంటుందేమో ఇది జరిగింది ఎందుకంటే నాది నా గురించి చెప్పు నా గురించి చెప్పు అని ఆ సంఘటనలు తణుకు వచ్చేస్తున్నాయి అంచేత వెనకముందు ఈ గిరికిళ్ళు అంటే అంత బాగా అప్పుడు ఇది చేశారు తాతగారిలో ఉన్న ఇంకో మహు గురించి చెప్పాలి తనకు అప్రియమైన విషయం ఏదైనా జరుగుతూ ఉంటే ఎంతటి మౌనం వహించేవారంటే అంతటి మౌనం వహించేవారు ఇప్పుడు అనుకూడదేమో కానీ చెప్పేస్తున్నాను అంత ఆయందే గనక కృష్ణమాచార్యులు వారి శరీరం వదిలిపెట్టిన తర్వాత జగద్గురు పీఠంలో నుంచి కృష్ణస్వామి గారు బయటకు వచ్చినప్పుడు దాని గురించి నేను మాట్లాడితే ఏమీ మాట్లాడలేదు నేను చెప్పింది విన్నారో లేదో కూడా నాకు తెలియదు ఆ నల్ల కళ్ళతోడు పెట్టేసుకుని అంటే ఆ కంటిలో ఉన్నటువంటి కొని కనీసం ఈయన ఏ అభిప్రాయం చెప్తున్నాడు అంటే ఏమీ చెప్పటం లేదు కళ్ళల్లో కొంచమైనా ఈయన భావం తెలుసుకోవచ్చు కోపం బాధో అంటే అది కూడా లేకుండా అంటే అప్పుడు నాకు అర్థమయ్యి మా గురువుగారిని అడిగాను గురువుగారు ఎలా చేశారని అంటే అప్రియం ఆయనకి ఎండం ఇష్టం ఉండదు మంచి విషయాలే వింటాడు అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఆయనకి చెడు చెప్పడానికి కూడా సహసించలేదు అయితే ఎంత అప్రియమైనా కృష్ణమా మన కృష్ణస్వామి గారు బుద్ధ జయంతి జరుపుతూ తమని ఆహ్వానించదలుచుకున్నారండి అంటే దానికే అర్థం అని తనకిష్టం లేని పని చేసిన ఆయన అంటే కృష్ణమాచార్యుల వారు వెలిగించినటువంటి దీపం జగవంతటికి నిత్యం అఖండంగా వెలగాలి అని ఆయన కోరిక ఏ శాస్త్రి గారిని కృష్ణమాచార్యుల వారిలో దర్శించారో ఆ వేళ నుంచి అంతటి భక్తి ప్రపత్తి గురువుగారి ఎంత ఉందో కృష్ణమాచార్య వారు అంతే ఉండేది అది కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల సడలుతుందేమో అన్న బాధ ఏమో ఎప్పుడు ఆయన అనలేదుగా నేను ఊహించుకుంటున్నాను కానీ కృష్ణస్వామి గారిని ఆశీర్వదించడానికి రావడానికి మాత్రం ఆయన ఏమీ వెనక్కి తీలే మంచి మంచి చేస్తున్నాడు రండి అని ఆవేళ ప్రసంగం కూడా అనుగ్రహించారు ఆయన బుద్ధ జయంతి చేశాం అంటే అందులో ఫోటోలు ఒకటి ఆ ఫోటోలు తీసిన వాటిలో ఇందులో ఏంటంటే మాకు ఎవరికైనా నచ్చింది ఆయనకి నచ్చింది ఆయన అంటే మనకి మహాయోగుల యొక్క చర్యలు కొన్ని అర్థం కావు మేము అందరం అనుకున్నాం ఈ ఫోటో ఎలా నచ్చింది గురువుగారికి అని మరి ఆ ఫోటో ఎక్కడ పెట్టే ఉంటారు రాఘవమ్మ గారిని అడిగితే తీస్తారేమో అప్పుడు తీయగలరేమో కానీ కొంచెం వెల్లనిగా ఉండే తెల్లగా ఉండేది ఆ ఫోటో మిగతా అన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి మాకు అందరికీ అన్నీ నచ్చినాయి నాకు ఒక్కటే కావాలని నేను తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఏమైనా చూస్తే అందులో విశేషాలు మనకి ఎమరా కనబడతాయి అలా విలక్షణంగా ఉండేది అదొకటి దానికంటే ముందు పెద్దలెవరన్నా చెప్పుండొచ్చు కూడా తర్వాత జగద్గురుపేటలో వచ్చినటువంటి దరిమిళ సంఘటనల వల్ల ఆ బిడ్డల్ని ఒక కోడిపెట్ట తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో తన రెక్కల కింద అలా వారితో తిరిగి అనుగ్రహించి ఓ స్థాయిలో నిలబెట్టి మహానుభావుడు అనిపించుకున్నాడు ఎందుకంటే శిష్యుడైనటువంటి వాడు ఏం చెయ్యాలి ఇప్పుడు సాంప్రదాయంలో ఒకటి ఉంది శిష్యుడు అంటే మాట వినడం ఇష్టమైనటువంటి వాడు అని శ్రోతుమిచ్చ శుశ్రూష గురు గురు శుశ్రూష అంటే కాదు శిష్యుడికి ఇంకో పేరు కూడా ఏమిటి అంటే ఛాత్రుడు అని ఛత్రం పట్టేవాడు గొడుగు పట్టేవాడు అని ఓ పదం ఒకటి ఉంది అంతేవాసి అంతేవాసిలని ఇందులో ఈ ఛాత్రుడు అనేటువంటి మాటకి గురు కుటుంబం మీద ఏ ఒక్క మాట పడినా పడనటువంటి ఎలా అయితే తిరుపతి వెంకటకవులని గుంటూరు అవధానంలో ఏదో అన్నారని వేలూరు శివరామశాస్త్రి గారి సింహాన్ని విడుచుకు పడ్డాడో ఈ శిష్యద్వయం వేటూరు వారి కుటుంబం మీద ఏ ఒక్కరైనా వీరిద్దరైనా ఏమిటి వాళ్ళ కుటుంబం అంతాను కుటుంబాలన్నీ వాళ్ళ వల్ల మా మేమును ఇంతమంది కూడా ఆ గురువు యొక్క కుటుంబాలంటే ఉన్న ప్రపత్తి మాకు అవ్వడం అదొక యోగభాగేయం మా జీవితంలో జరిగినటువంటి ఒక అపూర్వమైనటువంటి గుర్తింపు ఏమిటి అంటే మా మధ్యన కుంభకోణంలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రభాకర శాస్త్రుల వారి యొక్క కుటుంబం సభ్యులు అని కేవలము పుత్రులు అంటే రక్త సంబంధీకులైనటువంటి పిల్లలతో పాటు మా ఊంట్లు శిష్యు ప్రశిష్యులందరినీ కూడా అక్కడ చేర్చి వీరంతా ప్రభాకర శాస్త్రి వారి కుటుంబం అని నన్ను మేస్టార్ని కూడా నిలబెట్టేటప్పటికీ ఆహా ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మారుమూల కొండ ప్రాంతంలో రౌతులపూడిలో ఒక సామాన్య వ్యవసాయదారుడు కుటుంబంలో జన్మించినటువంటి గారు ఎక్కడ అమేయ ప్రభావవంతమై అనేటువంటి ప్రభాకర శాస్త్రులు వారి కుటుంబంలో వీడు సభ్యుడు ఏంటి అంటే ఈ గురు పరంపర యొక్క కరుణా విశేషం తప్ప మరొకటి కాదు మమ్మల్ని గురుపాదులు ఈ సన్మార్గంలో నడిపించి మాకు ఏం కావాలో అది తెచ్చుకునే అర్హతను ప్రసాదించాలని కోరుకుంటూ ఆ కుంభకోణంలోనే మాస్టర్ గారు వెటూరు వారు మీ కుటుంబ సభ్యులు పరిచయం చేయండి అన్నారు అంటే అక్కడ నేను ఉన్నాను కుటుంబ సభ్యులు పిలుస్తూ సీసా గారి కుటుంబ సభ్యులు మా కుటుంబ వాళ్ళే శాశీర్రావు మాస్టర్ గారి కుటుంబ వాళ్ళు మా కుటుంబ సభ్యులే రామకోట తాతయ్య గారి కుటుంబ సభ్యులు రామకోటయ్య గారి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు చిన్నకాక నుంచి వచ్చిన వాళ్ళందరూ రెండు అన్నారు వాళ్ళంతా మా కుటుంబమే అన్నారు పైన కుటుంబ అంత అద్భుతమైనటువంటి ఆ కుటుంబంలో మేము కూడా సభ్యుల కింద ఫోటోలు తీసారు కుటుంబం ఏటూరు వారి కుటుంబం చాలా గర్వకారణం ఇంకోటి చెప్పాలి కృష్ణాచార్యులు వారు శరీరం వదిలిపెట్టడానికి ముందు ఆయనకి ఈ శిష్య పరంపర మీద ఎంత ప్రేమ అంటే ఒక నెల రోజుల పాటు జ్వరం పేరుతో దాదాపు నెల ఆ డొంకరాయి నుంచి జ్వరంతో వచ్చిన పెద్ద ఆయన మొత్తం ఎక్కడెక్కడున్న శిష్యులు అందరినీ ఏకం చేసేయండి ఆ కారణంతో నేను అలా అనుకుంటాను ఆయనకి జబ్బు ఏమిటి ఆయనకి మందు లేకపోవడం ఏమిటి కర్మ లక్షలాది మందిని రక్షించినటువంటి ధనం ధన్వంతరి మహానుభావుడు ఏమిటి అంటే ఈ శిష్యులందరినీ ఏకం చేసి తన ప్రణాళిక కొంతవరకు అయ్యింది ఇతర లోకాల్లో శరీరంతో ఇంకా ఏదో ఆయన చేయాల్సిన వరకు ఉంది ఆ పని కోసం వెళుతూ ఎంత తాను తయారు చేసినా ఇంకా ఈ భూమి తాలూకు ఈ శరీరాన్ని పట్టుకుని ఏడిపించే ఇవి వదిలిపెట్టవు కనుక వీళ్ళందరినీ ఏకం చెయ్యాలి అని నెల రోజులు అక్కడ ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు వీళ్ళందరినీ ఒకే దగ్గర కూర్చొని కలిసి ఉండమని అలాంటప్పుడు మాకు దాదాపు ముఖ్య శిష్యులను తప్పితే లోపలికి ఇచ్చేవారు కాదు ఆ మాధవంలోనే పడుకోబెట్టారు ముఖ్య శిష్యులు అంటే ఎవరు మన రాజు రాజుగారు రాజుగారి అంటే ఆయన రాజుగారి ఈ మధ్య అదే ఈ మధ్యన కూడా దేవు కూడా ఏదో కలుపుకున్నాడు ఆయన సత్యదేవ్ సత్యబాబు గారు శ్రీని శ్రీనివాసు కొడుకులు కృష్ణస్వామి గారు ఇలాంటి ప్రథమ శిష్యులు వరుసలో శిష్యులు ఒక యాభై అరవై మంది తప్పితే ఈ మిగతా వేలాది మంది అందరూ దూరం నుంచి చూడాల్సిందే అయితే నా ఒక్కడికి మాత్రం అంటే గురువుగారి యొక్క శిష్యుల్లో పేరు పడనటువంటి వాడు నేను ఒక్కనే అక్కడ రామకోటయ్య గారి శిష్యుడు అది నాకున్న వెనకత్ర బిరుదు ఏమన్నారంటే ఆ అబ్బాయి ఎందుకు చూడాలి కొంతమంది అడుగుతారు మేము నాళ్ళ నుంచి గురుగారి దగ్గర చదువుకుంటున్నాం గురుగారి బాధం ఆ మార్గంలో నడుస్తున్నాం మమ్మల్ని లోపలికి వెళ్ళినవట్లేదు అని ఫిర్యాదులు ఇప్పుడు తీసేట్టు ఉంటాయి ఇప్పుడు భగవంతుడి దగ్గరే నేను ఇంత హోదా గలవాడిని నన్ను ఆ మార్గంలో తీసుకెళ్లకుండా అంతరితోటి రమ్మంటారా అని గొడవ పెట్టి వాళ్ళని చూస్తాం మనం అలాంటిదే ఉన్నప్పుడు పెద్దగా అన్నాడు అతను మీరందరూ గురువుగారిని చూడడానికి వస్తున్నారు అతను డ్యూటీ చేయడానికి వస్తున్నాడు ఏం డ్యూటీ అంటే నా డ్యూటీ సాయంకాలం ఏడు గంటలకి ఇక్కడ తాతగారి దగ్గర ప్రేయర్ అయిన తర్వాత మాస్టర్ గారిని వెళ్ళి చూసి రాధామాధవానికి వెళ్ళి మాస్టర్ గారిని చూసి నేను స్వయంగా చూసి అప్పుడు కార్డు రాసి యూనివర్సిటీలో ఆఖరి ఉత్తరం తీసివాడు ఆఖరి డెలివరీ ఎప్పుడు తీస్తాడు అంటే పెట్టి ఎప్పుడు తెరుస్తాడు అంటే ఎనిమిది గంటలకు తెరుస్తాడు రాధామాధవంలో ఆయన్ని చూసి అక్కడే ఉత్తరం రాసేసుకుని యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి నడిచి వెళ్ళి గమ్ముని నడిచో బస్సు బస్సు అయితే లేట్ అయిపోతుంది బస్సు అంతా రాకపోవచ్చు నడిచి వెళ్ళి అక్కడ దెబ్బలో వేయాలి అక్కడ ఆఖరి తీలో తీసి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు పెద్దాపురంలో అంతుంది ఆ ఉత్తరం అది గురుగారికి నేను స్వయంగా చూసి రాయాలన్నది వారి యొక్క షరతు ఆ రాజ్ఞ మొట్టమొదట్లో నన్ను వెళ్ళనివ్వలేదు లోపలికి మహామహా పెద్ద శిష్యులకే లేదు నువ్వు లోపలికి వెళ్తావా అంటే ఈ కృష్ణస్వామి గారి ద్వారా మన శ్రీనివాస్ గారికి అనంతకృష్ణ గారికి తర్వాత ఇప్పుడు మన పెద్ద ఆయన అని ఏమిటో పేరు గారు కాదు ఆడిటర్ గారు అంటే ఏదో ఉంది పార్వతీ కుమార్ గారికి అక్కడ ఆయన వీడందరికీ వెళితే వాళ్ళందరూ ఒప్పుకున్నది ఏంటంటే శాశ్వర్రామేష్ఠార్కి ఉత్తరం రాయాలి అంటే అతను చూసి రాయమంటే చూసే రాయాలి అతను వదిలిపెట్టేయండి అంటే పెద్ద పాస్ అనమాట నాకు అంటే ఇవాడు ఎందుకు చెప్తున్నానంటే అదొక అదృష్టం అలాంటి నా ఉత్తరం అబద్ధం చెప్పింది అక్కడ రోజు మామూలుగానే చెప్పింది ఆ ముందు రోజు సాయంకాలం కూడా పదహారో తారీఖు సాయంకాలం చూసి నేను ఏడు గంటలకి చూసి ఉత్తరం రాసి డబ్బలా పడేశాను ఆయనకు తొమ్మిది గంటలకు అందింది అయితే ఆ ఇంటి వాళ్ళు గారు మాస్టారు అదేమిటండి మాస్టారు మీరు ఇంకా ఉండిపోయారు వైజాగ్ వెళ్ళలేదా అని అడిగాడు అంటే ఏమిటండి అంటే రేడియోలో వార్త వచ్చింది కృష్ణమాచార్యులు వారు వెళ్ళిపోయారని అంటే ఆయన శరీరం వదిలిపెట్టాడా ఇప్పుడే వచ్చిందే ఉత్తరం నాకు మా శిష్యుడు చూసి రాశాడు నేను స్వయంగా చూశాను గురువుగారు బాగానే ఉంది అని రాశాడు అని ఉత్తరం చూసుకున్నారు లేదండి నేను ప్రాంతీయ వార్తలు విన్నాను అంటే గబగబా ఉన్న అంటే ఆయన ప్రాంతీయ వార్తలు గురువుగారు ఎందుకు వినలేదు అంటే ప్రేయరు ఏడు గంటలు దాటి సాగేది అది ఇంతటికి అరగంటలకు కూర్చుంటే పావు గంట అరగంట కాదు అది ఎన్ని గంటలు నడుతుందో ఆ పెద్దలకు తెలియదు ఆ ప్రేయర్ ఎక్కువసేపు గడపడం వల్ల ఇది వినలేదు వార్తలు మామూలుగా వార్తలు వినేవా ఆ పెద్దలందరూ కూడా వార్తలు వినేవారు ఆ తరం వారు అందరూ అప్పుడు ఇప్పటిలాగా సెల్ ఫోన్లు కట్టలేవు కదా పక్క వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి తన ఇంటి వారిని కూడా హెచ్ఎం చేసి రిటైర్ అయ్యాడు ఆయన అబద్ధం ఎందుకు చెప్పాలి పైగా కృష్ణాచార్యులు వారికి శేషగిరి మాస్టర్కి ఏమన్నా అనుబంధం ఆయనకు తెలుసు కనకే అడిగాడు ఇంకా ఎక్కడ ఉన్నారు ఏమిటండి బయటకు వెళ్ళిపోవాలి కదా అక్కడికని అప్పుడు గబగబా మెయిల్ పట్టుకోవడానికి సామలకోట వచ్చేటప్పటికి ఆ రైలు నిండా శిష్యులే ఆ ప్రాంతీయ వార్తలలో కొంతమందికి తెల్లవారుజాన్ రెండు మూడు ఆ ప్రాంతంలో కొంతమందికి ఫోన్లు వెళ్ళడంతో ఆ వేళ చూడాలి ఆ మద్రాసు మెయిలు హౌరా మెయిలు రెండు మెయిల్లు కూడా కరెక్ట్గా వైజాగ్లో కలుసుకుంటాయి రాత్రి మధ్యాహ్నం ఒంటి కనుక ఆ పక్క నుంచి ఖరగపూర్ దగ్గర నుంచి ఇంకా ఆ పైనుంచి మద్రాసు మెయిల్లో వేలాది మంది శిష్యులు దిగారు ఆ రైల్లో ఇటు నుంచి గుంటూరు నుంచి అయితేనేమి బాపట్ల నుంచి అయితేనేమి ఆ పైన నెల్లూరు ఆ ప్రాంతం నుంచి ఇటు అందరూ గురువుగారు ఎక్కి చూసేటప్పుడు అందరూ అందరూ తెలిసిన వాళ్ళు ఏమిటంటే ఇలాగనే ఏడు మోహన్తో చెప్పేవాళ్లే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా వాళ్ళందరినీ ఏకం చేసి ఆ మహానుభావులు తాతగారు వీళ్ళు పోయే ముందు కూడా హైదరాబాదులో ఎంతమందిని పలకరించి ఏం చేసి అది ఆ సమ్మోహం చదువుతుంటే ఒక్కసారి కనిపిస్తుందంటే వీళ్ళు వీళ్ళ జీవితాలే కావ్యమయాలు కావ్యంలో ఏం చెబుతారంటే ఒక ఘోర సంఘటన జరగడానికి ముందు అద్భుతమైనటువంటి ఆనందకర సంఘటన పెడతాడు కావ్యంలో కథల్లో మన సినిమాల్లో కూడా అంతే అంటే మర్నాడు చూసి తట్టుకోవాలి అంటే ముందు రోజు వీళ్ళు తట్టు తడతారు ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎన్నీ చెప్పుకుంటాం ఎన్నని చెప్పుకుంటాం ఇది గురుభాగవతం వారు మన మీద చూపించినటువంటి ప్రేమలన్నీ కూడా ఏనాడు ఏ జన్మలోనూ మనం గోపకలమై ఉంటాం ఈ కిష్టమాచారులు వారు తాతగారు మాస్టర్ గారు వీళ్ళందరూ భగవంతుడు అంతే నమస్కారం వాసు వాసు